ఆలయంలోకి వెళ్ళి బయటికి వస్తుంటే ఒక మాట మనస్సుని స్పృశించింది. మనకి ఏది ప్రమాణము అంటే ఇది వేదభూమి. మన జీవితానికి అంతటికీ కూడా ప్రమాణం ఏది అంటే శృతి. శృతి అంటే వేదం. వేదమే ప్రమాణము. వేదము ఏం చెప్పిందో అదే మనకి తీర్పు తప్ప వేద విరుద్ధమైనటువంటి వాదన ఏదైనా వస్తే దాన్ని మనం లెక్క పెట్టాం. వేదం ఏం చెప్పిందో దాన్ని అంగీకరిస్తాం. మనకి చిత్రమైన విషయం ఏమిటో తెలుసా అండి, నాస్తికుడు అంటే ఈశ్వరుడు లేడన్నవాడు నాస్తికుడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడెవడో వాడు నాస్తికుడు. అందుకని వేదము యొక్క ప్రమాణమును అంత స్థాయిలో అంగీకరిస్తాం మనం. ఆ వేదము దేని గురించి మాట్లాడుతుంది అంటే వేదము మనుష్య జన్మకి సంబంధించి మనుష్యుడు ప్రవర్తించవలసినటువంటి విధానమైన ధర్మముల గురించి మాట్లాడుతుంది. ధర్మం అనగా ఏమి? ధర్మం అంటే దేనిని మీరు ఆచరించడం వల్ల మీరు రక్షింపబడతారో, దానిని రక్షించి మీరు రక్షణ పొందుతున్నారో, దేనిని ఆచరించడము చేత ఆ ధర్మమే ఈ లోకమునంతటిని ధరిస్తోందో దానికి ధర్మం అని పేరు. అది శాస్త్ర విరుద్ధము లోక దూష్యము కానిదై ఉంటుంది. అటువంటి ధర్మాన్ని ఎవరు పడితే వాళ్ళు చెప్పచ్చా? నేను అయ్యా ఇదిగోనండి ఇది ధర్మం అని చెప్పచ్చా అంటే అలా చెప్పడానికి అధికారం లేదు. మరి ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదమే చెప్తుంది ధర్మాన్ని. నువ్వు ఇలా జీవించాలి. ఎక్కడిది ప్రమాణం? వేదం ప్రమాణం. వేదంలోంచే మనకి ధర్మాన్ని చెప్తారు. ఆ ధర్మాన్ని మనం అనుష్ఠాన పర్యంతం తీసుకొస్తాం, అంటే ఆచరణలో చూపించాలి. అయితే ధర్మములు ఋషులు మనకి స్మృతుల కింద తీసుకొచ్చారు. శృతి నుంచి స్మృతి వస్తుంది. శృతి అంటే వేదమునకే శృతి అని పేరు. శృతి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే వేదాన్ని పోస్టల్ ట్యూషన్లో నేర్చుకుంటానండి, లేకపోతే రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు నేర్చుకుంటానండి అంటే వేదం అలా నేర్చుకోవడం కుదరదు. వేదం నేర్చుకోవాలి అంటే గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకంటే గురువు స్వరంతో పలుకుతాడు వేదాన్ని. ఆ స్వరము ప్రధానమై ఉంటుంది వేదానికి. ఆ స్వరం తప్పితే వేదము యొక్క మంత్రము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము మారిపోయి వ్యతిరిక్తమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకని స్వరప్రధానమైనటువంటి వేదాన్ని గురువుల దగ్గర మాత్రమే అభ్యసించాలి. ఒకవేళ వేదం చదువుకోలేదు, అయ్యో నేను వేదం చదువుకోలేదు ఎలాగండి అని బెంగ పెట్టుకోక్కర్లేదని చెప్పింది శాస్త్రం. వేదమునందు నువ్వు ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉండు, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయమును గుర్తెరుగు, వేదము చదువుకున్నవాడు కనపడినప్పుడు ప్రణిపాతం చెయ్యి, నీ ఇంటికి ప్రయత్నపూర్వకంగా వేదముచిన పండితుణ్ణి తీసుకొచ్చి వేదమంత్రాలు వారితో స్వరబద్ధంగా చెప్పించుకో చాలు. ఎక్కడ వేద గానము వినపడుతుందో అక్కడ రక్షణ కలుగుతుంది. వేదమే గాయత్రి స్వరూపము. అటువంటి వేదము గురువు నుండి శిష్యుడు విని నేర్చుకుంటాడు కాబట్టి దానికి శ్రోత్రేంద్రియ సంబంధము కలిగినది కాబట్టి దానికి శృతి అని పేరు. అటువంటి శృతిలో మనుష్యుడు ఆచరించవలసినటువంటి ధర్మమునకు సంబంధించినటువంటి నియమములనన్నింటినీ ఋషులు ఏరేరు, ఏరి క్రోడీకరించారు. క్రోడీకరిస్తే వారికి స్మృతులు అని పేరు వచ్చింది. స్మృతి ఎప్పుడు దేన్ని అనుసరించి మాట్లాడుతుంది అంటే స్మృతి స్వతంత్రంగా మాట్లాడదు. ఒక గౌతమ స్మృతి, ఒక మనుస్మృతి, ఒక యాజ్ఞవల్క్య స్మృతి అని స్మృతి అంటే ఆ ఋషి తయారు చేసినటువంటి ధర్మసూత్రములు. అవి ఋషి స్వతంత్రముగా చెప్పవచ్చా? చెప్పకూడదు. ఎక్కడి నుంచి చెప్తాడు? వేదంలోంచి తీసి చెప్తాడు. అందుకని స్మృతి ఎప్పుడు ఎవరిని అనుసరించి నడుస్తుంది? వేదమును అనుసరించి నడుస్తుంది. ఇక్కడ కాళిదాస మహాకవి ఒక అందమైన ఉపమానం వేశాడు. దిలీప చక్రవర్తికి సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయన్ని కామధేనువుని సేవించమని చెప్పారు. కామధేనువుని సేవిస్తే నీకు బిడ్డలు కలుగుతారన్నారు. ఆ కామధేనువుని సేవించడం కోసం అని చెప్పి దిలీప మహారాజు నిరంతరము కామధేనువు వెంట నడుస్తుండేవాడు రక్షించడానికి. ఆ కామధేనువు వెంట నడుస్తున్నటువంటి దిలీపుని యొక్క అడుగు జాడలలో ఆయన భార్య అయినటువంటి సుదక్షిణాదేవి తన అడుగులు వేస్తూ నడిచేది. దిలీపుడి వెంట నడిచినటువంటి సుదక్షిణాదేవి ఎలా నడిచింది అంటే శృతిని అనుసరించి స్మృతి నడిచినట్లు అని ఉపమానం వేశాడు ఆయన. అంటే స్మృతులు వేదమును ఎంతగా ఆదరించి వేదబద్ధమై నడుస్తాయన్న దానికి అది ఉదాహరణ. అటువంటి స్మృతులు మనకి ధర్మశాస్త్రాన్ని నిర్దేశిస్తాయి. ఈ ధర్మము ఎవరి కొరకు అంటే సమస్తమైనటువంటి జీవులలో ధర్మమును ఆచరించవలసినటువంటి అవసరము మిగిలిన ప్రాణులకు ఉండదు. ఎందుచేత వాటికి బుద్ధి లేదు కనుక. ఏమంటే ఒక ఆవు ఉంటుంది, ఆ ఆవు గడ్డి తింటుంది, లేకపోతే ఎక్కడో దానికి పచ్చటి గడ్డి కనపడి చూసుకోకుండా ఒక ఏటి ఒడ్డుకు వెళ్ళి ఆ ఏటిలో జారి పడిపోతుంది. బుద్ధి లేదండి అని అనరు. లేకపోతే ఆ ఆవు పాలని ఎవరో పితుక్కుంటే ఇచ్చేసింది, ఆ మాత్రం బుద్ధి లేదంటే దానికి ధర్మం తెలియదా అనకూడదు. పశువులకి ధర్మం ఉండదు, అది పశుధర్మము ఒక్కటే మాట. అప్పటికి ఆ ఉపాధిని అనుసరించి దానికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేసేస్తుంది అంతే. అంతేకాని ఇది ఇలా చెయ్యవచ్చా అని ఏం ఉండదు, ఇంకా దానికి ఏం నియమావళి ఉండదు. కానీ మనుష్యుడికి సంబంధించి మాత్రం అనేకమైన ధర్మసూత్రాలు ఉంటాయి. కాలు తీసి కాలు వేస్తే ధర్మమును పాటించి తీరవలెను. ఈ ధర్మం అనేది ఎలాగ తెలుస్తుంది? మీకు ఒక గొప్ప గమ్మత్తైనటువంటి విషయాన్ని చెప్తారు పెద్దలు. ధర్మము కర్మ చేత బయటపడుతుంది. మీరు చేసేటటువంటి కర్మ వలన ధర్మము తెలుస్తుంది. మీరు ధర్మబద్ధమైనటువంటి నడువడిని కలిగి ఉన్నారా లేదా? మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ధర్మము ఆయన నెరవేర్చినట్లేనా అంటే ఆయన కర్మ చేస్తున్నాడేమో సంధ్యావందన రూపంలో, కానీ ఆయన చేస్తున్నటువంటి కర్మ చాలా ధర్మబద్ధముగా చేస్తున్నాడు అనడానికి ప్రమాణమేమి అంటే దాని యందలి శ్రద్ధ. మళ్ళీ అదొక పెద్ద కీలకం తీసుకొచ్చి పెట్టారు పెద్దలు. శ్రద్ధతో చేశావా? శ్రద్ధ లేని కర్మ, మీరు ఎంత కర్మ చెయ్యండి దాని వలన వచ్చేటటువంటి ఫలితము బహుస్వల్పము. ఇందుచేత ఒక ఆయన లక్షపత్రి పూజ చేస్తుంటాడు. లక్షపత్రి పూజ చెయ్యడానికి కూర్చుంటాడు తప్ప అసలు బిల్వపత్రాన్ని చేతిలో పట్టుకుని శివలింగం మీద వేసేటటువంటి సమయంలో ఒక్క నామము మీద ఆయన మనస్సు లగ్నం కాలేదు. అక్కడ కూర్చున్నంతసేపు ఇతర విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. నేను పిలిచిన వాళ్ళల్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది కాఫీలు తాగారు, ఎంతమంది టిఫిన్లు తిన్నారు, రాత్రి భోజనాలకు ఏర్పాట్లు అవుతున్నాయా లేదా, వంట వాళ్ళు వచ్చారా లేదా, వీటి గురించి ఆలోచిస్తున్నాడు. రొట్ట మాత్రం తీసి శివలింగం మీద వేస్తున్నాడు. దీనికి ఫలితం ఉన్నదా? ఉంటుంది, ఏదో కొద్ది ఫలితం ఉండకపోదు ఉంటుంది. కానీ ధర్మము దేని వలన ప్రకటితమవుతున్నది? మీ శ్రద్ధ వలన ప్రకటితమవుతున్నది. అందుకే ఆచమనం దగ్గర నుంచే తెలిసిపోయిందిరా నీ శ్రద్ధ ఏమిటో అంటారు. ఒక ఆచమనం చేసి పూజ మొదలుపెట్టు. మన వాళ్ళే అమాయకులు కాళ్ళని, వాళ్ళు ఏం చేసినా అవతలవాడి శ్రద్ధ పసిగట్టడానికి పెట్టారు. ఆచమనం చెయ్యండి అన్నారనుకోండి, ఎందుకు చేస్తారో తెలుసండి ఆచమనం? ఆచమనం చేస్తే 4 వేదములు తృప్తి పడడానికి చేస్తారు. సామవేదంతో మొదలుపెట్టి సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము, 4 వేదములు కూడా తృప్తి పొందుతాయి. ఎలా తృప్తి పొందుతాయని మీరు అడగచ్చు నన్ను. అరచేతిలో నీరు పోసుకొని మీరు పట్టవలసినటువంటి ముద్ర పట్టి మినపగింజు మునిగినంత నీరు మాత్రమే పోసుకొని కింది పెదవిని మాత్రమే తాకించి చప్పుడు కాకుండా జొర్రకుండా నీటిని లోపలికి 3 మార్లు తీసుకుని తర్వాత కింది పెదవిని కంటిని తుడుచుకుంటున్నప్పుడు వేదములు తృప్తి పడతాయి. ఎందుకు తృప్తి పడతాయి? అదేమి సరదా అండి వేదాలకి? ఆచమనం చేస్తే వాటికి తృప్తి ఏమిటి? కాదు. విద్ అన్న ధాతువులోంచి వేదం వచ్చింది అంటే తెలుసుకోవలసిన దానిని వీడు తెలుసుకున్నాడు. ఆచమనం ఎందుకు చేస్తున్నాడో వీడు తెలుసుకున్నాడు. నేను చాలా సభల్లో చెప్పాను ఎందుకు చేస్తారో ఆచమనం. అందుకని మళ్ళీ ఇప్పుడు చిరువిత చరణం ఆ ఆచమనం ఎందుకు చేస్తారన్న దాని గురించి నేను మళ్ళీ ప్రస్తావన చెయ్యను. ఆ ఆచమనం చేసినప్పుడు శ్రద్ధతో చేస్తే వేదములు తృప్తి పడతాయి. అలా కాకుండా మీరు ఉద్ధరణితో నీళ్లు తీసుకుని పోసుకునేటప్పుడు సగం కింద సగం మీద పోసేసి జుర్రును లాగారనుకోండి, వెంటనే పెద్దలు గ్రహిస్తారు. ఒకసారి నేను ముక్తేశ్వరంలో ఒక శివాలయానికి వెళ్ళాను. వెళితే నాతో పాటు మా బావగారు కూడా వచ్చారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు పీబీడీ మేనేజర్ చేసేవారు. వారు అక్కడ కూర్చుంటే నేను ఒక ఉపన్యాసానికి వెళ్ళిపోతూ మార్గమధ్యంలో ఆగాను. ఆగితే అక్కడ ఒక చిన్న పిల్లవాడు, ఒక 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి, అతను అర్చకుడిగా ఉన్నాడు, వేదం చదువుకుంటున్నాడు ఆ పిల్లాడు. అతను మమ్మల్ని ఆచమనం చేయండి అన్నాడు. మా బావగారు ఆచమనం చేస్తూ చప్పుడు చేశారు. అతను వెంటనే అన్నాడు, ఏమండి నేను ఇలా అన్నానని అనుకోవద్దు, మీ తల నిరిసిపోయింది, మీ ఒంటి మీద యజ్ఞోపవీతం కనపడుతోంది కాబట్టి మీరు బ్రాహ్మణులు, మీ పేరు చివర శర్మ ఉన్నది, మీకు ఆచమనం చేయడం ఇప్పటికి రాదా అని అడిగాడు. ఆ చప్పుడు ఏమిటి? ఆచమనం చేసేటప్పుడు అలా జుర్రకూడదు, జుర్రడం కావడం కాదు ఆచమనం. మీరు ఆచమనం చేయడం ముందు నేర్చుకోండి ఇంటికి వెళ్ళానండి. అంటే ఆ పిల్లవాడి యందు ఎంత శ్రద్ధ ఉందో చూడండి. ఆ శ్రద్ధ ఎదుటివారి యందు భగ్నమైతే అతను సహించలేకపోయాడు. కర్మ కాదండి ఉద్ధరించేది, కర్మ జడం. రమణ మహర్షి అంటారు, కర్మ తజ్జడం, కర్మ ఏమీ మిమ్మల్ని ఉద్ధరించదు. నేను ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాను. ప్రసంగం చేస్తున్నప్పుడు ఇక్కడ అనేక మంది కూర్చుని ఉన్నారు సభలో. వీళ్ళందరూ కూడా సమాన స్థాయిలో ఉద్ధరింపబడిపోతున్నారు ఈ సభలో. అంటే మీరు ఒక కర్మ చేస్తున్నారు. ఏమిటి ఆ కర్మ? శృణ్వం తపహ. మీరు వింటున్నారు, వినడం ఒక కర్మ. కానీ వినడము చేత మీరందరూ ఉద్ధరింపబడిపోతున్నారు అనుకుంటే పొరపాటు. ఈ వింటున్నట్టుగా ఉన్న వాళ్ళల్లో ఎంతోమంది మనస్సు ఎక్కడో ఉంటుంది. వినేటప్పుడు తాదాత్మ్యతతో వింటున్నవాడు ఎవరో ఒక్కడు ఉంటాడు, లేకపోతే ఇద్దరు ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు. ఏమో ఈ సభలో అందరూ ఉండవచ్చు, నేనెందుకు తీర్పు చెప్పాలి? అందుకని వాళ్ళు అలా ఉన్నవాడెవడో వాడు తపహ, వాడు తప్పిస్తున్నాడు, వాడు తరిస్తున్నాడు, వినడంలో తరించిపోతున్నాడు వాడు. అందుచేత కర్మయందు శ్రద్ధ తెలుస్తుంది. శృంగగిరి పీఠాధిపతులు ఒకసారి ఒక ఊరికి విజయం చేశారు. విజయం చేస్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు, పీఠాధిపతులు కూర్చునున్నారు, మనం అలా గట్టిగా మాట్లాడకూడదు, మనం అలాగ గట్టిగా మాట్లాడి మన గురించి మనం చెప్పుకోకూడదన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి పీఠాధిపతుల చెవిలో తన యొక్క గొప్పతనం పడాలని అక్కడున్న బ్రాహ్మణుల్ని పిలిచి, మా ఊళ్ళో నేను ఫలానా దాని మీద ప్రవచనం చేశాను, రామాయణం మీద ప్రవచనం చేశాను, లలితా సహస్రం మీద ప్రవచనం చేశాను, అంతమంది పొంగిపోయారు, ఇంతమంది పొంగిపోయారు చెప్తున్నాడు. విన్నారు పీఠాధిపతులు, దగ్గరికి పిలిచారు. ఏమండి మీ నిత్యకర్మానుష్ఠానము బాగా సాగుతోందా అన్నారు. చాలా బాగా జరుగుతోందండి అన్నాడు. ప్రవచనాలు చేస్తున్నారా అన్నారు. చేస్తున్నానండి అన్నాడు. అగ్ని కార్యం రోజు ఎంతసేపు పడుతూ ఉంటుంది మీకు అన్నారు. ఆయన నీళ్లు నమిలేడు. ఏం అగ్ని కార్యం ఎందుకు చెయ్యరు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఆవు పేడ పిడకలు దొరకట్లేదండి మా ఊళ్ళో అన్నాడు. అంటే ఆయన అన్నారు, మీ మాటలు విన్నాను, మీరు కాఫీ తాగడానికి ఆవు పాలు దొరుకుతాయి, మీకు అగ్ని కార్యం చేయడానికి ఆవు పేడ పిడకలు దొరకవు, ఇదా మీరు చేసే ప్రవచనం అని అడిగారు. అంటే కర్మ చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి. ముందు తను చెయ్యనివాడు ఇతరులనేం ఉద్ధరిస్తాడు? తనే సంధ్యావందనం చేయనివాడు ఇంకోండి సంధ్యావందనం చేయమని ఏం చెప్తాడు? ముందు రామాయణం మీద తనకే విశ్వాసం లేనివాడు రామాయణం ఇంకోడికి ఏం చెప్తాడు? భాగవతాన్ని తను నమ్మనివాడు భాగవతం ఇంకోడికి ఏం చెప్తాడు? మీరు ఒక కర్మ చేస్తే కర్మ చూసి పొంగిపోవాలి. చంద్రశేఖర వర్మాచార్య స్వామి కూర్చుని పూజ చేస్తుంటే ఆ పూజ చూడడానికి కొన్ని 1000 మంది వచ్చేవారు. వారు ఆ పూజ చేస్తూ రమించిపోతుండేవారు, పొంగిపోతుండేవారు. వారు ఉపన్యాసాలు ఎలా ఉండేవో తెలుసా అండి? వారికి టాపిక్ ఉండేది కాదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి అలా ఊరు నడిచి వెళ్ళిపోతుంటే ఒక చోటుకి వచ్చి వారు కూర్చుంటే సంధ్యాకాలము, వారికి ఏదో మాట్లాడాలనిపించేది అంతే. సంధ్యాకాలము గురించి మాట్లాడేవారు. సౌందర్యలహరి ఒక శ్లోకం గురించి మాట్లాడాలి. వారు మాట్లాడుతూ, నాకు దత్తాత్రేయ స్వామి వారు తరచూ చెప్తుంటారు, ఒకసారి అమలాపురం వచ్చి వారు ఆ సౌందర్యలహరిలో ఒక శ్లోకం గురించి వ్యాఖ్యానం చేస్తున్నారు. వ్యాఖ్యానం చేస్తూ ఒక 1/4 గంట వ్యాఖ్యానం చేసి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. నిశ్శబ్దంగా ఉండిపోయారు 10 నిమిషాలు. అంటే ఆనందానుభూతితో రమించిపోతుండేవారు. అలా రమించిపోగలిగినటువంటి హృదయముతో చేసిన కర్మ ఉన్నదే అది తరింపచేస్తుంది. శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఈ ధర్మం గురించి ఎంత పాకులాడారండి మహానుభావులు. ఒక మాట చెప్పారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలీ చభ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అని అడిగారు. నిన్ను శివపూజ చెయ్యని మేము చెప్పాం, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతనగారు. పోతనగారు ఆ మాట అనడానికి ఎందుకంటే అలాగా శివపూజ చెయ్యి విష్ణువుని పొగుడు ఏమిటా శ్లోగనం జై జీవాన్ జై కిసాన్ లాగా? అంటే దాని వెనకాతలు ఒక రహస్యం ఉంది. అది ఏమిటన్నది మనం ఎలాగో భాగవతంలో చెప్పుకుందాం అనుకోండి. అందుచేత పోతనగారంతటి వారంత మాట అన్నారు అంటే శంకర భగవత్పాదులు అంటారు శివానంద లహరిలో, గభీరే కాసారి నిన్ను పూజ చేయమంటే దాని అర్థం బాగా లోతైన చెరువులో దిగి తామర పువ్వులు పట్రా, లేకపోతే మహారణ్యంలోకి వెళ్ళి మారేడు దళాలు పట్రా, లేకపోతే ఎత్తైన కొండలెక్కి రంగురంగుల పువ్వులు కొయ్యి, లేకపోతే బజార్లోకి వెళ్ళి 800 రూపాయలు పెట్టి ఎక్కువ పువ్వులు పట్టరాగలవు, ఎంత అందమైన పళ్ళు తేగలవు. ఇవన్నీ ఈశ్వరుడు అడిగాడని నువ్వు అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇవన్నీ ఈశ్వరుడి సృష్టిలోనివి. నీకున్న 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి తామర మొగ్గ దగ్గర పెట్టి తామర పువ్వు వికసించేటట్టు చెయ్యి చూస్తాను నీ ప్రజ్ఞ. నీకున్న 1 కోటి రూపాయలతో తామర మొగ్గ తామర పువ్వుగా వికసించదు. నీకున్నటువంటి అన్ని క్వాలిఫికేషన్లు, నీకున్న పిహెచ్డీలు, నీకున్న పదవులు అక్కడ పెట్టి ఒక గొంగళి పురుగుని సీతాకోక చిలుకగా మార్చు నేను చూస్తాను. నువ్వు మార్చలేవు. మరి ఏది మారుస్తోంది? విశ్వభ్రమణకారిణి అంటారు శంకర భగవత్పాదులు. ఇది ఈశ్వరుడు చేస్తున్నాడు. ఈ భూమినంతటినీ తిరిగేటట్టు చేసి ఋతువులను ఏర్పరిచి రాత్రింబవళ్ళు ఏర్పరిచి జీవరాశిని పోషించి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేళారతుడై అంటారు పోతన గారు. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఇన్ని ప్రాణుల్ని ఈ క్షణంలో ఇప్పుడు నేను మాట్లాడుతుండగా కొన్ని కోట్ల కోట్ల పురుగులు పుట్టేస్తున్నాయి ఎక్కడో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు, ఇవి పెరిగేటట్టు చేస్తున్నవాడెవడు? ఒక పువ్వులో ఇంత పురుగు ఉంటుంది. మీరు పూజ చేసేసిన తర్వాత ఆ చామంతి పువ్వులోంచి పైకొస్తుంది. అంత చామంతి పువ్వులో ఇంత పురుగుని ఇంత పెరిగేటట్టు రక్షించిన వాడెవడు? మీ పూజ ఆగిపోవడానికి అదొక్కటి చాలండి. మీరు నిజంగా ఇక్కడ మీకు పూజ చేసే హృదయం ఉంటే మీరు సహస్రనామంతో పూజ ఎందుకు చేయడం? మీరు రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చామంతి పువ్వులు తీసి పూజ చేద్దామని మీరు పువ్వు చేత్తో పట్టుకుంటే చామంతి పువ్వులోంచి ఒక ఇంత పురుగు అలా కదులుతూ పైకొస్తోంది అనుకోండి. మీరు ఆ పురుగు వంక చూస్తూ దర్శనం చేస్తూ కూర్చుండిపోయినప్పుడు మీలో కలిగినటువంటి అనేకమైన భావ పరంపరలు ఈశ్వరుడి యొక్క గొప్ప పూజ. ఒక పువ్వులోకి తీసుకొచ్చి ఆ పురుగు యొక్క చిన్న శరీరాన్ని నిక్షేపించిన వాడెవరు? అది ఏమి తిని పెరిగింది? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాపిల్ పండు మీరు కొయ్యండి, పైన ఎక్కడా కన్న ఉండదు. యాపిల్ పండు లోపల కొట్టుకుంటూ చిన్న పురుగు ఉంటుంది. అసలు గాలి వెళ్ళడానికి అవకాశం లేని యాపిల్ పండు లోపల ఈ పురుగుని పెట్టి ఇన్నాళ్ళు పోషించిన వాడెవడు? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేళారతుడై. అటువంటి పరమేశ్వరుణ్ణి అర్చన చేసేటప్పుడు మీరు ఎంత శ్రద్ధతో చేస్తున్నారన్నది మాత్రమే ప్రధానం. అందుకే పూజా విధానం అమాయకత్వంతో పెట్టలేదండి. పూజా విధానంలో మన యొక్క సంప్రదాయంలో నీరాజనం ఉంటుంది. మన సంప్రదాయంలో మన ఋషులు ధూపం వెయ్యండి అంటారు. ధూపం వెయ్యడం, దీపం పెట్టడం, నీరాజనం ఇవ్వడం ఇవన్నీ పనికిరాకనో లేకపోతే డబ్బులు వేస్ట్ చేయడానికో పెట్టినటువంటి ప్రక్రియలు కావు. ఈశ్వరుడికి దృష్టితీత పక్కన పెట్టండి, అవన్నీ వేరు విషయాలు, వాటి గురించి కాదు పెట్టింది. ధూపం వెయ్యడం వెనకాతల చందనాన్ని స్వామికి అలదడం వెనకాతల నీరాజనం ఇవ్వడం వెనకాతలా ఒక గొప్ప రహస్యం ఉంది. శాస్త్రమునందు మీకు కలిగినటువంటి అభినవేశము, శాస్త్రము పట్ల మీకు కలుగుతున్నటువంటి ఆతృత కూడా మీ ఆత్మను తెలుసుకోవడానికి మీకు ప్రతిబంధకమైపోతుంది ఒకప్పుడు. ఎందుకనంటే పుస్తకాలు చదవగా 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 ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలనిపిస్తుంది. ఎంత చదివితే తాను ఉద్ధరింపబడతాడు? చదువుకున్న దాన్ని మీరు ఎప్పుడు తెచ్చుకుంటారు అనుష్ఠానంలోకి? ఎప్పుడు ధ్యానం చేస్తారు? ఎప్పుడు మీరు ఇక్కడ భగవంతుణ్ణి దర్శనం చేసి రమిస్తారు? ఆ స్థితికి ఎదగడానికి మీ పూజ రోజు రోజుకి పాలిష్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత నా పక్కన ఎవరో కూర్చుని అన్నారు, మా దొరగారే అన్నట్టున్నారు, ఈ దీవాను నరసింహమూర్తి గారు ఎక్కడ తెచ్చారో కానీ భలే ఉంది కోటేశ్వరరావు అన్నారు. నాకు వెంటనే అనిపించింది, ఓహో ఇవాళ ఈశ్వరుడు నేను చెప్పబోయే ప్రసంగానికి పదును పెడుతున్నాడు అనుకున్నాను. ఇది చూడండి మెరుస్తోంది కదా, అంటే బహుశా నా కోసం పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ కోటేశ్వరరావు గారు వస్తున్నాడు, ఈ దీవాన వేస్తాం కదా, ఇది కొంచెం వెలిసిపోయి వెలిసిపోయి ఉంటే బాగుండదని ఏదో పాలిష్ చేసినట్టున్నారు దీనికి. మీ పూజ పాలిష్ అందుకోవాలి రోజు రోజుకి. ఇప్పుడు మనం, నేను పుట్టి 47 ఏళ్ళు అవుతోంది. 47 సంవత్సరాలంటే నేను 6వ ఏట నుంచో 7వ ఏట నుంచో పూజ చేస్తున్నాను. పూజ చేస్తే పూజ చేశానంటే అది నా గొప్పతనం కాదనుకోండి. పూజ చేయకపోతే చిన్నప్పుడు మా అమ్మ కాఫీ ఇచ్చేది కాదు. కాసేపు పూజ చేసిరా కాఫీ ఇస్తాననేది. అందుకు నేర్చుకున్నాం పూజ. అందుకని 40 సంవత్సరాల నేను చేసిన పూజలో ఎప్పుడైనా పూజ ఆగిపోయి కంఠం గాద్గదికమైపోయి కన్నుల నీరు కారుతుండగా ఇంకా నా నోటి వెంట స్తోత్రం రాక నేను అన్నీ మర్చిపోయి రోమాంచితమైపోయి ఈశ్వరుడి యొక్క గుణములను అనుభవిస్తూ నేను ఏ రోజైనా ఆగిపోయి ఉండి ఉంటే ఆ రోజు నేను పూజ చేసినట్టు. ఎందుకని ఈశ్వరుని యొక్క గుణముల యందు నేను మునుక వేశాను ఆ రోజున. అలా 40 సంవత్సరముల పూజలో నేను ఎన్ని కేవల కొద్ది క్షణములు అటువంటి గగుర్పాటును నేను అనుభవించి ఉంటాను. ఇది మీరు ఎన్ని ఉపన్యాసాలో విని ఎన్ని పుస్తకాలో చదివేస్తే వచ్చేస్తుందా? భావ తాదాత్మ్యత చేత వస్తుంది. కానీ దానికి వినాలి, ముందు శ్రవణం వినాలి, ఈశ్వరుడి గురించి చదవాలి. పూజ చేసేటప్పుడు నేను ఎందుకు ఇన్ని విషయాలు ప్రతిపాదన చేశానంటే, కర్మయందు మీకు కలిగినటువంటి గొప్ప అభినవేశమా, ఈ కర్మ చేసేటప్పుడు మీరు పొంగిపోతుండాలి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. తల్లి పిల్లవాడికి అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు ఆ పిల్లవాడికి తేలికగా కడుపు చల్లగా ఉండాలని కమ్మటి పెరుగు తీసుకొచ్చి, పెరుగు పులిసిపోయిందో కమ్మగా ఉందో అని చేతిలో కొంచెం వేసుకుని నోట్లో వేసుకుని, ఆ పెరుగు కమ్మగా ఉందని వేడన్నంలో పెరిగేసి మెత్తగా కలిపి బాగా ముగ్గిన అరటిపండు తీసి అసలు అరటిపండు కలిసిందని కూడా తెలియనంతగా అరటిపండు చిదిమేసి అన్నంలో పిసికేసి వాడు ఆడుకుంటూ అటు ఇటు పరిగెడుతుంటే వాడి వెంట తను పరిగెడుతూ తాతమ్మ మీద కథ, లేకపోతే పిచ్చుక మీద కథ, కాకి మీద కథ పెట్టి, అంతకుముందు ఆవిడేమైనా కవయిత్రా కథలు రాసిందా లేకపోతే ప్రసంగాలు చేసిందా? ఏమీ చేయలేదు. కానీ అంతకుముందు నోరు విప్పి మాట్లాడడం రాదా అమ్మాయికి? చూసిన వాళ్ళు అంటారు, ఇదేమిటంటే పెళ్ళికి ముందు ఎప్పుడైనా ఇంటికి వస్తే అది నోరు విప్పి మాట్లాడే కాదు, దీనికి ఇన్ని మాటలు వచ్చాయి పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు అంటారు. ఆ పిల్లాడిని పట్టుకుని అది గదుగదుగో నాన్న చెట్టు మీద కాకి చూడు, కాకి నల్లగా ఎలా ఉందోనే కావు ఉంటుందే అని ఇన్ని మాట్లాడుతుంది. పిల్లాడికి కాకి గురించి చెప్పడం, చెట్టు మీద కాకి నల్లగా ఉందని చెప్పడం అమ్మ చెప్పేటటువంటి కథకి ప్రయోజనమా? పిల్లవాడు కాకి గురించి వింటూ తనని తాను మరిచిపోయి పిల్లవాడు అరటిపండుతో కలిసిపోయినటువంటి అన్నపు ముద్దని మింగి జీర్ణశక్తి చేత శక్తిని పొంది వృద్ధిలోకి రావడం అమ్మకి ప్రయోజనమా? పిల్లవాణ్ణి మైమరపించడం అమ్మకి ప్రయోజనం. పిల్లవాణ్ణి మైమరపించడం కోసమని దీని గురించి నేను చెప్తున్నానా చెప్పట్లేదా, ఇది చెప్పచ్చా చెప్పకూడదా అని ఔచిత్యానౌచిత్యములను మరిచిపోయి పిల్లవాడి కోసమని పరితపించి అమ్మ నోటి వెంట మాటలు వచ్చినట్టు, నువ్వు ఈశ్వరుడు ముందు కూర్చున్నప్పుడు ఒక్క నామము రామా అన్న ఒక్క పేరు గొప్ప ఆనందంతో 1కి 10 మాటలు పలికి పలికి పొంగిపోతే ఆనాడు నీవు చేసిన పూజ. ఎన్ని మంత్రాలు చెప్పినా అది పూజ అవుతుందని నేను అనలేను. ఎప్పుడు పూజ? 2 మాటలు చాలు. సీతారామాభ్యాం నమః, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, సీతారామాభ్యాం నమః, పాదయోః పాద్యం సమర్పయామి. చాలదా? ఇంకింతకన్నా ఏం చెప్తావు? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పావు పురుష సూక్తంలోంచి. నీ మనస్సు ఎక్కడుంది? నువ్వు ఏం ఆలోచించావు? మంత్రం గురించి నువ్వెవరిని ఆవాహన చేస్తున్నానని ఇక్కడ భావన చేస్తున్నావు? భావన ఏమీ లేదు, నోరు పలుకుతోందంతే. నాలిక్కొచ్చు కాబట్టి ఆ మంత్రం అది పలికేస్తోంది. ఆ తర్వాత నీకు అలవాటు అయిపోయింది నోటికి. ఏదో ఇదేంటే స్వామి ఆవాహయామి, ఆ తర్వాత మంత్రం చెప్తావు, చెప్పేసి హస్తయోహోర్ఘ్యం సమర్పయామి కసి నీళ్ళు అలా పోసేస్తావు. నీకు నిజంగా పూజ చేయడం అలవాటైతే, పూజ చేసింది యథార్థమైతే నువ్వు ఇన్ని మంత్రాలు చెప్పావు ప్రధానం కాదు. ఇద్దరి చేతుల మీద పోస్తే వాళ్ళిద్దరూ ఒకసారి ఇలా తడి చేతులు తుడుచుకుంటే, అమ్మా అమ్మ చేతులు తడిగా ఉంటాయి చేతులు తుడుచుకోండి అమ్మా అని గబగబా నీ ఒంటి మీద ఉన్న ఉత్తరీయం ఇలా అందిస్తే, అయ్యో పిల్లాడు చూడండి అని వాళ్ళిద్దరూ ఇలా చేతులు అద్దుకుని నీకు ఇచ్చేస్తే, కొంచెం తడుంటుకున్న ఆ చేతులతో కూడిన ఉత్తరీయాన్ని నువ్వు ఇలా వదిలేసుకోగలవా? ఆ ఉత్తరీయం తీసుకుని ఒకసారి ఇలా శిరస్సును పెట్టుకుంటావు. అలా ఓం సీతారామాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని చేసిన ఈ పూజ గొప్పదా? గొప్ప స్వరంతో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చదివి ఇక్కడ మనసు పెట్టకుండా నీళ్లు తీసి చిమ్మినట్టు వదిలిపెట్టినటువంటి పూజ గొప్పదా? నాకు చెప్పండి. మొదటి పూజే గొప్పది. ఎందుచేత దాని యందు శ్రద్ధ ఉన్నది. కర్మాచరణము దేని కొరకు? నీ శ్రద్ధ ప్రకటితమగుట కొరకు. శ్రద్ధకి ఏమవుతుంది? శ్రద్ధ చేత ఈశ్వరుడు వశుడవుతాడు. శ్రద్ధ లేని కర్మ నిన్ను ఉద్ధరించదు. కాబట్టి ధర్మాచరణము శ్రద్ధతో కూడినదై ఉండాలి. కాబట్టి ఈ ధర్మం ఎటువంటిది? ధర్మసూత్రాలు ఋషులు ఎన్నో రాసేశారు. గౌతముడు ఇచ్చాడు, యాజ్ఞవల్కుడు ఇచ్చాడు, మనువు ఇచ్చాడు. నువ్వెన్ని ధర్మసూత్రాలు చదువుతావు? నువ్వు ఎన్ని ధర్మ సూక్ష్మాలు చదివినా, ఎన్ని ధర్మాలు చదివినా, నీ జీవితంలో నువ్వు ఎన్ని జ్ఞాపకం పెట్టుకుని ఒక సందర్భం వచ్చినప్పుడల్లా ఏమండి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నా మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, దీని మీద గౌతముడు ధర్మసూత్రంలో ఏం చెప్పుంటాడు, ఓసారి ఆ ధర్మసూత్రం జ్ఞాపకం తెచ్చుకుందామని 203వ సూత్రంలో ఎక్కడో చెప్పినట్టు గుర్తు, అది గుర్తు రావట్లేదు, ముందు 150 నుంచి గుర్తొస్తోందని ఆ సమయంలో నువ్వు అక్కడ ఆగిపోయి ఒక 63 సూత్రాలు చదువుకుని ఆ జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు ఈ సూత్రం ఇలా వర్తిస్తుందా అలా వర్తిస్తుందా అనుమానం వచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని నువ్వు ఫేస్ చేయకుండా వదిలిపెట్టలేవు జీవితంలో. కాబట్టి పెద్దల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి, ఋషుల గొప్పతనం. ఇప్పుడు ఈ ధర్మాన్ని వడబోసేశారు, తీసుకొచ్చి మనకు అందచేసేసారు. మన వాళ్ళు చాలా సారభూతమైనటువంటి విషయాన్ని మాత్రమే తీసుకొచ్చి మనకు అందిస్తూ ఉంటారు. అలా అందించడంలో ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ధర్మము నువ్వు జీవితంలో కాపాడుకోవడానికి నీకు మేము చాలా చిన్న చిన్న సూత్రాలు చెప్తాం. ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కర్మయందు శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కర్మేంద్రియముల నుండి రాదు. జ్ఞాపకం పెట్టుకోండి, నాకు చెయ్యుంది, నేను పూజ చేసేటప్పుడు హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అని ఇలా వేస్తే నా మనస్సు రమించిందనుకోండి సీతారాముల చేతులు చూసి, నా చెయ్యి వేసేటప్పుడు ఒకలా వేస్తుంది, అందంగా భక్తితో పోస్తుంది నీళ్లు. ఇక్కడ మనస్సు నిలబడలేదనుకోండి చెయ్యి తప్పే ఉండదు, అప్పుడు వేస్తుంది ఇప్పుడు వేస్తుంది. చెయ్యి దోషము అప్పుడు లేదు ఇప్పుడు లేదు, అప్పుడు ఇప్పుడు నీరే పోస్తుంది చెయ్యి, హస్తయోహ్యం సమర్పయామి ఇలా పోస్తుంది. కాబట్టి ఇప్పుడు శ్రద్ధ ఎక్కడ నుండి ప్రకటితమవుతున్నది? కర్మేంద్రియముల నుండి ప్రకటితము కాదు, మనస్సు నుండి కర్మేంద్రియములకు అందుతున్న ఆదేశము వలన ప్రకటితమగుచున్నది. ఈ మనస్సు శుద్ధి కావాలి ధర్మమునందు నిలబడడానికి. కాబట్టి మనస్సుని నిగ్రహించి ధర్మం వైపుకి నడపాలి. ఎలా నడుపుతావు? దీనికోసం ఒక గొప్ప సూక్తిని మనకి ఇచ్చేశారు ఋషులు. నువ్వు ఇవి జ్ఞాపకం పెట్టుకో చాలు, నీకు ధర్మాచరణం అలవాటు పడిపోతుంది. ఎంత తేలిగ్గా చెప్పేశారో చూడండి. ఒకటే విషయం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేనివల్ల పాడైపోతున్నావు? అహంకార మమకారముల వలన. మమకారమునకే కామమని పేరు. ఆ కామము బహువిధములు. స్త్రీ సంపర్కముతో ప్రారంభించి అన్ని వస్తువులను కోరుకోవడం వరకు కామమే. ఈ కామమును ఎదుర్కోవడానికి పెద్దలు ఒక గొప్ప సూక్తిని ఇచ్చేశారు. మాతృవత్పరదారేషు, నువ్వు ఇంకేమి జ్ఞాపకం పెట్టుకోకల్లా, ఇది గుర్తుపెట్టుకో చాలు, నీకు ధర్మం తెలిసిపోతుంది. నువ్వు ఏ ధర్మసూత్రాలు చదవక్కర్లేదు. సత్యం వద ధర్మంచర. కానీ ధర్మంచర అంటే ఏది ధర్మమో అని అనుమానం వచ్చినప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకో చాలు. మళ్ళీ సింప్లిఫై చేశారు. ఏమిటది? మాతృవత్ పరధారేషు, నీవు నీ వంశమును పెంచుకోవడం కోసమని ఒక మామగారిని అర్థించి పొందినటువంటి నీ ధర్మపత్నిని తప్ప. గమ్మత్తు చూడండి, ఆవిడ కూడా భోగపత్ని కాదు, ధర్మపత్ని. అన్ని ధర్మంతోనే కలుపుతారు. మిగిలినటువంటి ఏ స్త్రీ కనపడినా నీ మనస్సుకి ఒక అలవాటు నేర్పు. ఏమిటది? మాతృవత్పరదారేషు. ప్రతి స్త్రీ యందు అమ్మని చూడడం నేర్చుకో. అందుకని మాటకి ముందు మాటకి చివర ఒకటి అంటుండు, అమ్మా 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 అంటుండు. ఎప్పుడైనా నీ మనస్సు చాలా గమ్మత్తయింది, అది ఖచ్చితంగా జారుడు మెట్ల మీదకి ఎడుతుంది, వెంటనే ఒక జ్ఞాపకం చేసుకో, నేను ఆరాధన చేసేటటువంటి తల్లి ఎవరో, నేను ప్రతి నిత్యము ఏ పార్వతీదేవి పాదములకు పూజ చేస్తానో ఆ పార్వతీదేవి నా ఎదుట నిలబడినది, నేను ఆ అమ్మతో మాట్లాడుతున్నాను, నేను అన్య దృష్టితో నా చేత పూజలందుకునే నా కులదేవతని చూడవచ్చా? వెంటనే నిగ్రహింపబడుతుంది. పాలు పొంగడం పాల లక్షణం, నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళడం పాల లక్షణం. కాబట్టి ఎలా నిగ్రహిస్తావు? మన వాళ్ళు కేవలం ఇలా ఉండు అని చెప్పి వదలరు, అలా ఉండడం ఎలాగో నేర్పుతారు. అది భారతీయ ఋషుల గొప్పతనం. మీరు ధర్మంగా ఉండండి అని చెప్పి వదిలిపెట్టరు, ఎలా ఉండగలవు నేర్పుతారు. మాతృవత్ పరదారేషు ప్రతి స్త్రీ యందు నీ తల్లిని చూడు. పరద్రవ్యానిలోష్టవత్ రెండో పాడు చేసేదేమిటి? ధనం. అస్తమానం ప్రతివాడి ధనం నీ ధనంగా పొందాలని ఉంటుంది. నీది కాని దానిని రాతిని రప్పని చూసినట్టు చూడు. ఇప్పుడు మా దొరగారు నన్ను మా ఇంటి నుంచి ఇక్కడ వరకు కారులో తీసుకొచ్చారు. నేను వస్తున్నప్పుడు రోడ్డు మీద ఓ బంగారపు గొలుసు పడిపోయి కనపడింది అనుకోండి. నేను అలా చూశాను అనుకోండి కార్ గ్లాసెస్లోంచి, దొరగారు దొరగారు బంగారం గొలుసు పడిపోయిందంటే ఒకసారి కారు ఆపండి అని చెప్పి గబగబా దిగొచ్చి ఆ బంగారం గొలుసు తీసుకుని కారు ఎక్కువ వచ్చేస్తాను. అంటే ఉదాహరణకి చెప్తాను, అలా ఏరుకుంటూ ఉంటావా నువ్వు అనుకోకండి. అలా ఏరుకుంటే దొరుకుతాయా? కానీ అదే రాళ్ళు రప్పలు ఎన్నో కనపడతాయి. కనపడితే దాని మీద కనీసం నా దృష్టి నిలబడుతుందా? అవి రాళ్ళు రప్పలు, వాటితో నాకెందుకు, అవన్నీ నేను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను. అంటే రాళ్ళు రప్పలు మనకెందుకంటాను. పరద్రవ్యానిలో ష్టవత్, నీది కానిది కోటి రూపాయలు అక్కడ కనపడినా దాని యందు అదే భావన పెట్టుకో. ఈశ్వరుడు అది నాకు ఇచ్చినది కాదు, నాది కాదు, అది రాయితో సమానము. పరద్రవ్యానిలో ష్టవత్. మూడవ సూత్రం ఒకటి చాలా అద్భుతమైన సూత్రం చెప్పేశారు. ఆత్మవత్ సర్వభూతేషు, నేనే ఆభూతముగా ఉంటే అని ఆలోచించుకో. నువ్వు నిష్కారణంగా ఒకరిని బాధ పెట్టాలనుకున్నావు, నేను ఈ మాట అన్నప్పుడు వారు బాధపడ్డం కాదు, నన్ను వారు ఆ మాట అంటే ఆలోచించు. అంతటా ఉన్నది ఒక ఈశ్వరుడే అన్న భావన చెయ్యి. నీకు భూతదయ తనంత తాను వస్తుంది. భూతదయతో ఉండు, భూతదయతో ఉండు, అన్ని భూతముల యందు దయతో ఉండు, రమ్మంటే రాదు. ఆత్మవత్ సర్వభూతేషు, నీ ఆత్మయే ఆభూతమునందు ఉంది. ఒక రాయి పెట్టి నిన్నెవడో డొక్కలో కొట్టాడు, నీకెంత నిప్పెడుతుందో నువ్వు కుక్కని కొడితే అలాగే ఉంటుంది. ఆ నిప్పికి ఈ నిప్పికి సదృశమే, తేడా లేదు. అలాగే కుక్క బాధపడి ఉంటుంది, నేను ఎంత బాధ పెట్టాను కుక్కని అని నువ్వు పశ్చాత్తాపడితే రెండవసారి కొట్టవు. ఇది ఋషుల యొక్క గొప్పతనం. అందుకని యపస్యతి సపస్యతి, అందుకని నువ్వు ఎలా భావన చేస్తావో అలా దాని యందు చూడు. ఈ మూడు తెలుసుకో, చాలు, నువ్వు ధర్మంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు సరే, ఈ సిద్ధాంతం కూడా మాకంత బాగా తెలియట్లేదండి. ఆత్మవత్ సర్వభూతేషు ఇది ఎలా కుదురుతుంది? లేకపోతే మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీలని చూసినప్పుడు అమ్మగా చూడడం ఎలా కుదురుతుంది అని అనుమానం వస్తుందేమోనని నడిచి చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణం విన్నామండి అని అనకు. రామాయణం ఎంతకాలము ఊపిరి ఉంటుందో అంతకాలము రామాయణం లోపల పునశ్చరణ జరుగుతూనే ఉండాలి. ఎందుకని రామాయణం ఎన్ని కోణములలో నువ్వు ఆలోచిస్తే అన్ని కోణములలో పదునెక్కుతుంది నీ నడువడి. రామాయణం అంతా నడువడికి సంబంధించిన శాస్త్రము. నేను ఇవాళ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. రామాయణం మీరు రామాయణంగా విన్నారు, కానీ నేను అంటున్నాను ఇవాళ రామాయణం ఈజ్ ఎ బిహేవియరల్ సైన్స్ అంటున్నాను. రామాయణము నడువడికి సంబంధించినది. లేకపోతే రామాయణం అన్న పేరు ఏమిటండి? అసలు రామాయణం అన్న పేరు అసంతర్భము. ఎందుకని? అది మహర్షి పెట్టలేదు. సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చమధివ్యధమిచ్చేవ చకార చరితం వ్రత, ఇది పౌలశ్చ వధ సీతాయాశ్చరితం. మరి రామాయణం ఎలా అయింది? ఆయనం అనగా ఏమి? ఆయనం అనగా నడక. కాలమునకు నడక ఉన్నది, దాన్ని మనం ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం. కాలము ఉత్తరాయణంగా నడుస్తుంది, దక్షిణాయనంగా నడుస్తుంది. అలా రామాయణము ఇది రాముడి నడక. ప్రతి కాండలో రాముడు నడుస్తున్నాడు. రాముడు నడిస్తే అది రామాయణం అయింది. రాముడు నడిస్తే గొప్పే ఉందండి. మిగిలిన పాత్రలు నడవలేదా రామాయణంలో? అన్ని పాత్రలు నడిచాయి. నడిచాయి కాబట్టి అవి కూడా పుట్టాయి, పెరిగాయి, పెద్దవయ్యాయి, పరమాత్మలో కలిసిపోయాయి. అలాగే రామావతారం కూడా. మరి రామాయణమే ఎందుకైంది అంటే రాముడు నడిచిన నడక మిగిలిన వారి నడక వంటిది కాదు. రాముడు నడక అని దేన్ని పిలుస్తారు? ఒక కాలు స్థిరంగా ఉండాలి, ఒక కాలు కదిలి ముందుకెళ్ళాలి. ఏ కాలు కదిలి ముందుకెళ్ళిందో ఆ కాలు స్థిరంగా నిలబడాలి, రెండో కాలు కదలాలి. మీరు రెండు కాళ్ళు ఏకకాలమునందు కదిపారనుకోండి పడిపోతారు. ఒక కాలు ఊంచుకోలేకపోయిందనుకోండి రెండో కాలు కదులుతున్నప్పుడు, అప్పుడు పడిపోతారు. కాబట్టి ఆ కాలు ఆ నడక కుంటి నడక. లేదు, రెండు కాళ్ళు కదిపారు, పడిపోవడం తథ్యం. ఒక కాలు నడిచి స్థిరంగా ఆగాలి, రెండో కాలు పైకి లేవాలి. అలా లేవలేకపోయిందనుకోండి అది పక్షవాతం వచ్చింది, అప్పుడు గమనం లేదు. కాబట్టి రాముడు రామాయణము నడిచాడు. ఇప్పుడు ఒక కాలు నిలుపుతాడు, ఒక కాలు కదుపుతాడు. కదిపిన కాలు నిలుపుతాడు, రెండవ కాలు కదుపుతాడు. ఏవలా కలిపాడు? సత్యధర్మములను కదిపాడు. ఒక కాలు సత్యము, ఒక కాలు ధర్మము, రెండిటిని తన పాదములుగా చేసుకుని నడిచాడు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఇది బిహేవియరల్ సైన్స్. నువ్విప్పుడు ఈ కోణంలో రామాయణంలోంచి ఏ సంఘటననైనా పికప్ చేయి, పైకి తీసి పరిశీలన చేయి. నువ్వు ఋషులు ఏది ప్రతిపాదన చేశారో దానికి రాముని జీవితాన్ని కేవల జీవితంగా చూడకు, అక్కడ వచ్చిన సంఘర్షణ పరిశీలనము చేయి. ఎందుకంటే మానవ జీవితము నిరంతర సంఘర్షణ, ధర్మాధర్మములకు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. నేను ఒక బజార్కి వెళ్ళాను అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, ఒక 7 రకాల కాయగూరలు కొన్నాను. కొని ఆ కూరగాయలు కొట్టువాడితోటి, అబ్బాయి లెక్క వేయి, ½ కిలో వంకాయలు, ½ కిలో చిక్కుడుకాయలు, ½ కిలో పచ్చిమిరపకాయలు అన్నీ చెప్పేశాను. చెప్పేసిన తర్వాత 42 రూపాయలు అయిందండి అని అడిగాడు. 42 రూపాయలు ఇచ్చేసి వచ్చేసాను. వచ్చేస్తుంటే మా ఇంటి దాకా వచ్చేసాక గుర్తొచ్చింది, అసలు అన్నింటికన్నా ఎక్కువ కొన్నవి కేజీ బెండకాయలు, 14 రూపాయలు. అవి వేయలేదు బిల్లులో, వాడు అడగలేదు, మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు 14 రూపాయలు ఎక్కడో ఒక రైతు పండించి కష్టపడి తెచ్చి చలిగాలిలో వచ్చి అక్కడ కూర్చుని ఒక పూట కష్టపడితే వచ్చే 14 రూపాయలు ఇవ్వకుండా నేను వచ్చేసాను. నేను బీకాం చదువుకున్నాను, IRPM చదువుకున్నాను, రామాయణం చెప్పుకున్నాను, భాగవతం చదువుకున్నాను, కాల్సనా? ఎందుకు ఆ ధర్మం నాకు? అప్పుడు నేను పరివేదనకి లోనైపోయాను అనుకోండి. ఈ 14 రూపాయలు నేను చేసినది ద్రోహమే, నేను ఇవ్వకుండా వచ్చేసాను. వాడు అడిగాడా అడగలేదా ఈజ్ ఇమ్మెటీరియల్, నాకు కూడా బాధ్యత ఉంది. అక్కడ 14 రూపాయలు ఇవ్వలేకపోయాను, నేను పరివేదన చెందాను అనుకోండి. ఇప్పుడు లోపల వెంటనే మనస్సు అంటుంది, నిజమే 14 రూపాయలు ఇచ్చేసి ఉండాల్సిందంటుంది. వెంటనే లోపల నుంచి మళ్ళీ మనస్సు అంటుంది, వాడు ఎన్నింట్లో 8 రూపాయలు వేసుకున్నాడు, 14 రూపాయలు ఓ కేజీ బెండకాయలు పుచ్చుకడ్డా పెద్ద పెద్ద పర్వాలేదు లేరా అంటుంది. అంటుందా అందా? మీరు ఆలోచించండి. నేను ఒక చాలా తేలిక ఉదాహరణ తీసుకొచ్చానంతే. లోపల కాసేపు సంఘర్షణ పడుతుంది దీని గురించి. ఇచ్చేద్దామా, మళ్ళీ వెనక్కి వెళ్ళిద్దామా, వద్దా, ఏదో కాసేపు సంఘర్షణ పడి కాసేపటికి మర్చిపోతుంది. ఆఖరికి సాధారణంగా మనుష్యుడు ఇటువైపు మొగ్గేస్తాడంటే ధర్మాన్ని సముద్రంలో కలిపేస్తాడు, తాను నిలబడిపోతాడు. పోతే పోయింది, లేదు 14 రూపాయలు ఏం పర్వాలేదు, అబ్బో మనం సంపాదిస్తున్న పుణ్యం ముందు ఈ 14 రూపాయలు ఏపాటి లెక్క సరిపెట్టేసుకుంటాడు. అలా మీరు రామాయణంలో రాముడు ధర్మాన్ని సముద్రంలో కలిపేసి తను మాత్రం భోగానికి అలవాటు పడిపోయిన ఒక్క సందర్భాన్ని ఎత్తి ఇదిగో ఉన్నది చూపించండి. ఇది అశిధారావ్రతం. ఇది చాలా కష్టం. ఒక మనిషి తను పడిన కష్టాలు, రాముడు కష్టాలు పడలేదండి, అందుకని ధర్మం అవసరం ఏముంది? ఇప్పుడు హాయిగా అన్నీ జరిగిపోతున్నంత కాలం ధర్మం గురించి సమస్య ఉందండి. కష్టం వచ్చినప్పుడు ధర్మం పాటించి ధర్మము వలన నేను గెలుస్తానని ధర్మం కోసం నిలబడిన వాడు ధార్మికుడు తప్ప, అన్నీ కలిసి వచ్చేస్తుంటే ధర్మం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అన్నీ కలిసి రాలేదు రాముడికి జీవితంలో. ఆయనే అరణ్యకాండలో ఒక చోట ఒక మాట అన్నాడు, నేను ఎంత బాధలలో ఉన్నానో తెలుసా, రాజ్యాద్భ్రంశో, రావలసిన రాజ్యం పోయింది, వనేవాసహ, పోను రాజ్యం పోతే పోయింది, అంతఃపురంలో ఉన్నానా, అరణ్యవాసానికి వచ్చాను, వనేవాసహ, సీతానష్టో, పోని పక్కన మనసెరిగిన భార్య ఉందా, ఆవిడ్ని ఎత్తుకుపోయాడు రావణాసురుడు, పోని ప్రాణమిచ్చిన స్నేహితుడు జటాయు ఉన్నాడా, ఆయన లేడు, ఎందుకని సీతానష్టో.